ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం పేరుతో రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ఇచ్చిన టీఆర్ఎస్ హామీలు బూటకమంటూ ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమే ఖాయమన్నారు. మహాకూటమి విజయం తథ్యమంటున్న సామ రంగారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పేరుతో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామారంగారెడ్డి పాదయాత్ర ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మనతో మాట్లాడడానికి సామారంగారెడ్డి చెప్పండి సార్, ఎల్బీ నగర్లో ఎలా ఉంది పరిస్థితి? ఎల్బీ నగర్లో గత 15 రోజుల నుంచి ఇంటిని తెలుసు కార్యక్రమాన్ని ఈరోజు ప్రజాక్షేత్రంలో హామీలు ఇచ్చి పారిపోయిన ప్రభుత్వం నుంచి ఏ హామీలు ఇచ్చారు, ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో ఈ విషయాల మీద మేము క్షుణ్ణంగా ప్రజలతో చర్చిస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చినట్టు నందనంలోకి వచ్చినట్టయితే 2004 పూర్వము తెలుగుదేశం ఆయనలో జరిగిన అభివృద్ధి కనబడుతుంది తప్ప ఈ 4.5 సంవత్సరాల్లో కనీసం పారిశుద్ధి అంటే డ్రైనేజ్ లైన్ కానీ దాన్ని క్లియర్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా చెత్త అక్కడనే ఉన్నది. మొత్తం ఇక్కడ విష జ్వరాలు కానీ డెంగ్యూ కానీ మరే తండవిస్తూ ఉన్నది. గొప్ప గొప్ప మాట చెప్పారు మొన్న స్వచ్ఛ సర్వేక్షణ అన్ని ప్రాంతాలు మేము స్వచ్ఛ సర్వేక్షణగా మొత్తం సుందరీకృతం అని చెప్పారు. అవి కాకుండా మన నగరం అని చెప్పేసి ప్రతి సమస్య కూడా మా దృష్టి తీసుకురండి మేము తీసుకొస్తామన్నారు. ఖాళీ మాటలు చెప్పారు కానీ జిహెచ్ఎంసీకి ఇచ్చిన నిధులు లేవు, ఇచ్చిన బడ్జెట్ లేదు, కేవలము మాటలతోనే పబ్బం కడుపుకుంటారు తప్ప లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ అమ్మ చెప్తా ఉన్నది, అయ్యా మాకు నీళ్లు ఇస్తామని చెప్పారు, నీళ్ళు కొన్ని బిల్లు కట్టించుకున్నారు కానీ మాకు నీళ్ళు వస్తలేవు, మేము పోతే పనికి పోవాలంటే టైంకు నీళ్ళు రాకపోతే మేము నీళ్ళ కోసం నిలవాల్సిన పరిస్థితి ఏర్పడదు అంటే ఇంత దౌర్భాగ్యంగా ఉన్నది. మాటలు చెప్పారు మేము నల్ల ఇచ్చితే కానీ మేము ఓట్లాడగమన్నారు. మరి ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడతారు వీళ్ళు? ఈరోజు నల్ల నీళ్ళు లేని వాళ్ళు, నీళ్ళు లేదు, కనీసం ఇక్కడ క్లీనింగ్ లేదు, డ్రైనేజ్ ఇక్కడ పొంగుతూ ఉన్నది. డబుల్ బెడ్రూమ్ల కోసమని వందల వేలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, ప్రభుత్వం వస్తే తెలంగాణ సాధించుకున్నాము, మిగిలిన బడ్జెట్ రాష్ట్రం సాధించుకున్నాము, లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతారు, మాకు అందరికి ఇండ్లు వస్తాయని ఇండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం హయాంలోనే నందనవనం అనేది ఏర్పడింది, ఇక్కడ పేదలందరికీ కూడా ఇల్లు కట్టించడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంది? నందనవనంలో ఇక్కడ ఏర్పడ్డదంటే అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో తెలుగుదేశం హయాంలోనే ఇక్కడ అంతా ఈ ఇండ్లను కట్టించేసి వాళ్ళకందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాల టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కబ్జా కోర్లను రౌడీలను పోచిపెంచింది తప్ప ప్రజలకు సామాన్య ప్రజలకు ఉరగబెట్టింది లేదు. డబుల్ బెడ్లను చెప్పారు కానీ చెప్పి తప్పించుకోరు తప్ప ఈడ ఇక్కడ ఇంతమంది దాదాపు 10,000 మంది జనాభా ఉండే ఈ ఏరియాలో మొత్తం స్లమ్ అయ్యేది, మొత్తం నిరుపేద ఉండే కట్టుకు నిరుపేద పరిస్థితి స్లమ్. దీంట్లో కూడా నా డబుల్ బెడ్రూమ్ కడతాను కూడా అనేక సార్లు శంకుస్థాపన చేసిన ఇగోస్తున్నాయి మాటలు చెప్పారు తప్ప ఇంతవరకు వచ్చింది కూడా ఏం లేని లేదు. ప్రజలు ఎట్లా ఉంది స్పందన? ప్రజలు అన్యూన్యంగా బ్రహ్మదం పడుతున్నారు. మేము తెలుగుదేశం హాయంలోనే మాకు అభివృద్ధి జరిగింది, అప్పుడు చేసిన అభివృద్ధి ఇప్పుడు ఇంతవరకు కొనసాగుతుంది తప్ప ఈ 4.5 సంవత్సరాలు మాత్రం పూర్తిగా అభివృద్ధి కొరబడింది. మా కనీసం రేషన్ ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు, డబ్బులు పెట్టిన అది లేదు, పారిశుద్ధ్యానికి అది నోచుకునే పరిస్థితి ఉన్నది, నీళ్ళు ఇస్తామన్న నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఏ సమస్య ఎక్కడ అక్కడే ఉన్నది. ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం వస్తేనే మళ్ళీ మా బతుకులు బాగుపడతాయి, మాకు మళ్ళీ జీవనోపాధి కానీ ఉపాధి అవకాశాలు కానీ అభివృద్ధి చెందాలంటే అది తెలుగుదేశం ఆయనలో సాధ్యమవుతుందని ప్రజలు బయటకు వచ్చి బ్రహ్మదం పడుతూ బాగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఖచ్చితంగా ప్రజాకూటమి బలపరుస్తున్నాము, మహాకూటమి అధికారానికి వస్తేనే మా సమస్య తీరే పరిస్థితి ఉంటుంది, మా బతుకులు బాగుపడే పరిస్థితి అని వాళ్ళే స్వచ్ఛంగా ముందుకొచ్చే పరిస్థితి కనబడతా ఉన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సామారంగారెడ్డి ప్రచారం జోరు పెంచడం జరిగింది. ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను మొత్తం కూడా ఎండగడుతూ మహాకూటమిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా బ్రహ్మదం పడుతుండటంతో సామారంగారెడ్డి ముందుకు సాగుతున్నారు. కెమెరాసన్ కృష్ణమూర్తి, సత్యనారాయణ, TV5, హైదరాబాద్.